హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. కరెంట్ అఫైర్స్ త్రూ MCQs లో భాగంగా ప్రతిరోజు జరిగిన ముఖ్యమైన అంశాలను, వార్తల్లో నిలిచిన వ్యక్తులను, అదేవిధంగా మన పరీక్షలకు సంబంధించి ఇతర సమాచారాన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రూపంలో మనం తెలుసుకుంటున్నాం. రైట్, సో ఈరోజు సెషన్లో ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి అండ్ వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చో చూద్దాం. రైట్, సో ఫస్ట్ మనకు వార్తల్లో నిలిచిన మొట్టమొదటి అంశం ఏంటి అంటే తెలంగాణ దళిత్ బంధు స్కీమ్. ఓకే, సో ఇటీవల తెలంగాణ దళిత్ బంధు స్కీమ్ అనేది వార్తల్లో నిలిచింది. ఓకే, సో అసలు ఈ స్కీమ్ ఎందుకు వార్తల్లో నిలిచిందో ఒకసారి చూద్దాం. రైట్, సో ఈ దళిత్ బంధు స్కీమ్నే మనము చీఫ్ మినిస్టర్ దళిత్ ఎంపవర్మెంట్, చీఫ్ మినిస్టర్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తారు. ఓకే, ప్రోగ్రామ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ దళిత్ బంధు స్కీమ్ అంటే చీఫ్ మినిస్టర్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని అంటారన్నమాట. ఓకే, సో ఇటీవల ఈ ప్రోగ్రామ్ వార్తల్లో నిలిచింది ఎందుకు అనంటే హుజరాబాద్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని తొలి విడత దళిత బంధు స్కీమ్లో ఉన్న ఆ డబ్బుల పంపిణీకి హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సో క్యాండిడేట్స్ హు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ TSPSC హ్యావ్ టు నోట్ దిస్ పాయింట్. ఓకే, సో దళిత్ బంధు ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ చీఫ్ మినిస్టర్స్ దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. రైట్, అదేవిధంగా అసలు ఈ దళిత్ బంధు ప్రోగ్రాంలో భాగంగా ఏం చేస్తారు అనంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి కదా, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కదా, సో ఒక్కో నియోజకవర్గం నుండి దాదాపు 100 దళిత కుటుంబాలకు, ఓకే, సో 100 దళిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, ఓకే, సో 10 లక్షల రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అసలు ఈ 10 లక్షలు ఎందుకు డిపాజిట్ చేస్తారు అంటే వాళ్ళంతటా వాళ్ళు తమ కాళ్ళ మీద నిల్చోడానికి, ఏదైనా ఒక బిజినెస్ నెలకొల్పుకోవడానికి, ఓకే, సో ఆర్థికంగా వాళ్ళకొక స్థితి, ఆర్థికంగా వాళ్ళు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేసింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్. Right, so 100 families from every assembly constituency shall be chosen and 10 lakhs would be deposited in their bank accounts. Right, so ఇది దళిత్ బంధు స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో దళిత్స్ని ఎంపవర్మెంట్ చేయడం కోసం, ఎంపవర్ చేయడం కోసం ఈ స్కీమ్ని లాంచ్ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓకే, సో మొత్తం ఈ స్కీమ్కి కేటాయించిన బడ్జెట్ని కనుక మనం గమనిస్తే 1200 కోట్లు. ఓకే, సో 1200 కోట్లతో ఈ స్కీమ్ని స్టార్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైట్, సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు మనకి ఎగ్జామ్లో చూద్దాం. రైట్, సో వేర్ విల్ తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చీఫ్ మినిస్టర్స్ దళిత్ ఎంపవర్మెంట్ స్కీమ్ ఆర్ తెలంగాణ దళిత్ బంధు ఆన్ ఏ పైలట్ బేసిస్, ఆన్ ఏ పైలట్ బేసిస్ అంటే సో త్వరగా అని అర్థం అన్నమాట. రైట్, సో ఏ దట్ ఈస్ హుజరాబాద్లో ఈ స్కీమ్ని లాంచ్ చేయబోతున్నారు. రైట్, సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత వాట్ ఈస్ ద సెకండ్ ఐటమ్ ఇన్ ద న్యూస్? సో మళ్ళీ DRDO ఇటీవల మనకు వార్తల్లో నిలిచింది. సో నిన్న కూడా మనం DRDO గురించి డిస్కస్ చేయడం జరిగింది, అవునా? సో నిన్న ఒక యాంటీ ట్యాంక్ మిసైల్ని డెవలప్ చేసింది DRDO అని, ఓకే, అదేవిధంగా మనకు ఒక టైటానియం బేస్డ్ అలాయ్ని డెవలప్ చేసింది అని, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో మరి ఇప్పుడు DRDO ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల DRDO సక్సెస్ఫుల్గా న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్ని, ఓకే, సో న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసింది అన్నమాట. ఓకే, న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్. ఓకే, సో ఈ ఆకాష్ మిసైల్ విషయానికి వస్తే అసలు ఈ ఆకాష్ మిసైల్ ఎటువంటి మిసైల్ అంటే ఇట్ ఈస్ అన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇట్ ఈస్ అన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఓకే, అంటే భూ ఉపరితలం నుండి గగనతలంలోకి వెళ్ళే మిసైల్ అన్నమాట ఈ ఆకాష్ మిసైల్. రైట్, సో ఇటీవల ఈ న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్లో భాగంగా దీన్ని ఇంకొంత డెవలప్ చేసి ప్రయోగించింది DRDO అండ్ ఆ పరీక్ష సక్సెస్ఫుల్ అయింది. సో ఎక్కడి నుండి పరీక్షించారు అంటే మిసైల్ టెస్టింగ్ సెంటర్ నుండి. సో భారతదేశం యొక్క మిసైల్ టెస్టింగ్ సెంటర్ ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఓకే, ఒడిశాలో ఉంది. క్లియర్, సో దీన్నే మనము వీలర్ ఐలాండ్ అని అంటాం. ఏమంటాం? వీలర్ ఐలాండ్ అని అంటాం. అండ్ అబ్దుల్ కలాం పేరు మీద ఈ వీలర్ ఐలాండ్ని అబ్దుల్ కలాం ఐలాండ్ అని కూడా పేరు మార్చడం జరిగింది. సో ఇవన్నీ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో DRDO విషయానికి వస్తే ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తుంది. Okay, so who is our current defense minister? Rajnath Singh. And ee DRDO ni 1958 lo establish chesaru and deen yokka headquarters New Delhi lo undi. Okay, so prastutam DRDO chairman ga evaru unnaru, that is G Satish Reddy. Okay, G Satish Reddy is the current chairman of DRDO. Right? So asal DRDO yokka mukhyamayina uddesham enti? What is the main objective of DRDO? To develop defense related equipments, defense related weapons, okay, to safeguard India's security interests. ఓకే సో భారతదేశానికి సంబంధించిన రక్షణ పరికరాలను, ఓకే సో భారతదేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని రక్షణ పరికరాలను వివిధ రీసెర్చ్లను చేయడం డిఆర్డిఓ యొక్క ముఖ్యమైన ఉద్దేశం అన్నమాట. ఓకే సో అసలు డిఆర్డిఓ అంటే ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. సో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ ద న్యూ జనరేషన్ ఆకాష్ మిసైల్ ఫ్రమ్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ of the coast of Odisha. Akash missile is a, so Akash missile elanti missile manam already cheptukunamu, that is surface to air missile. Right, now coming on to another important item in the news, so that is Kotak Mahindra Bank. Okay, so itivala Kotak Mahindra Bank vartallo nilichindi enduku అంటే, ఇటీవల కోటక్ మహీంద్రా బ్యాంక్ వార్తల్లో ఎందుకు నిలిచిందంటే, ఇండియన్ నేవీతో, ఓకే సో ఇండియన్ నేవీతో ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఒక ఒప్పందం చేసుకుంది. సో ఆ ఒప్పందం ఏంటి అంటే, ఇక నుండి ఇండియన్ నేవీకి సంబంధించిన అధికారుల శాలరీ అకౌంట్స్, ఓకే సో వాళ్ళకి సంబంధించిన శాలరీ అకౌంట్స్ ఫెసిలిటీని కోటక్ మహీంద్రా అందించనుంది. ఓకే, ఎవరికి? ఇండియన్ నేవీకి. ఓకే సో ఇండియన్ నేవీలో చేరే అధికారులు లేదా ఇండియన్ నేవీలో ఉన్న అధికారులకు శాలరీ అకౌంట్ ఫెసిలిటీని కలిగిస్తున్నాము అని ఎవరు? కోటక్ మహీంద్రా బ్యాంక్ తెలపడం జరిగింది. ఓకే సో హూ ఈస్ ద కరెంట్ సిఈఓ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్? అతని పేరు ఉదయ్ కోటక్. ఏం పేరు? ఉదయ్ కోటక్ ఈజ్ ద కరెంట్ సిఈఓ ఆఫ్ కోటక్ మహీంద్రా బ్యాంక్. రైట్, అదేవిధంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? ముంబైలో ఉంది. ఎక్కడ? ముంబైలో. అండ్ కోటక్ మహీంద్రా బ్యాంక్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2003లో కోటక్ మహీంద్రా బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే సో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే, ఇండియన్ నేవీతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది రిగార్డింగ్ శాలరీ అకౌంట్. సో ద ఆఫీసర్స్ ఇన్ ద ఇండియన్ నేవీ షెల్ హ్యావ్ శాలరీ అకౌంట్స్ ఆఫ్ విచ్ బ్యాంక్ అంటే కోటక్ మహీంద్రా బ్యాంక్. రైట్, సో దీనికి సంబంధించి క్వశ్చన్ చూద్దాము. In July 2021, which bank signed a memorandum of understanding with the Indian Navy for salary accounts? So answer is B, Kotak Mahindra Bank. Right? ఆ తర్వాత మనకు వార్తల్లో ఉన్న ముఖ్యమైన అంశం, ఓకే సో ఇటీవల ఐఓసి, ఓకే ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ, రైట్ సో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ 1894లో దీన్ని ఏర్పాటు చేశారు. ఓకే 1894లో ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ ఏర్పాటు చేశారు. అండ్ ఇటీవల ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ 2032కి సంబంధించిన ఒలింపిక్స్ పోటీలు బ్రిస్బేన్లో జరగబోతున్నాయి అని ప్రకటించింది. ఎక్కడ జరగబోతున్నాయి? బ్రిస్బేన్లో జరగబోతున్నాయి అని ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది. ఓకే సో అందుకే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఇటీవల వార్తల్లో నిలిచింది. రైట్, అండ్ దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఇంతకు ముందు కూడా మనం ఒక క్వశ్చన్ డీల్ చేయడం జరిగింది. అండ్ ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క మోటో చేంజ్ అయింది కదా, సో ఆ క్వశ్చన్ కూడా మనం ఇంతకుముందు డీల్ చేశాం. రైట్, సో ఇటీవల ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ 2032లో జరగబోయే ఒలింపిక్ పోటీలు ఎక్కడ జరుగుతున్నాయని నిర్ణయించింది? బ్రిస్బేన్లో జరుగుతున్నాయని నిర్ణయించింది. అండ్ బ్రిస్బేన్ ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. ఎక్కడుంది? ఆస్ట్రేలియాలో ఉంది. ఓకే సో ఇది మనకు వార్తల్లో నిలిచింది కాబట్టి దీని గురించి మనం తెలుసుకున్నాం. సో మొత్తం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో మనకు 105 సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 105 సభ్య దేశాలు ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ యొక్క హెడ్ క్వార్టర్స్ని కనుక మనం గమనిస్తే ఎక్కడుంది? లొసాన్లో ఉంది. ఎక్కడ? లొసాన్. సో ఈ లొసాన్ స్విట్జర్లాండ్లో ఉందన్నమాట. ఓకే సో ఇట్ ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్. రైట్, సో ఈ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు క్వశ్చన్. విచ్ సిటీ will host the 2032 Summer Olympic Games as announced by International Olympic Committee? So which city is that? That is Brisbane. Right, now coming on to next important item in the news. So itīvala స్కాచ్ అవార్డ్ సిల్వర్ ఓకే స్కాచ్ అవార్డ్ సిల్వర్ ని హెల్త్ కేటగిరీలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా గెలుచుకుందన్నమాట. ఓకే సో వాళ్ళు ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ఆ జిల్లాకి సంబంధించిన అధికారులు ఓకే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసి అండ్ హెల్త్ స్టేటస్ లో ఆ జిల్లా అంతా కూడా మంచి హెల్త్ కండిషన్ లో ఉందన్నమాట. అందుకే అస్సాంలోని ఆ జిల్లాకు ఇటీవల స్కాచ్ అవార్డ్ సిల్వర్ లభించిందన్నమాట. ఓకే సో మరి అసలు ఆ జిల్లా ఏంటి అంటే అస్సాం రాష్ట్రంలోని కచార్ అనే జిల్లా. ఓకే సో ఇటీవల అస్సాం రాష్ట్రంలోని కచార్ అనే జిల్లాకి స్కాచ్ అవార్డ్ సిల్వర్ లభించింది. ఏ కేటగిరీలో? హెల్త్ కేటగిరీలో. ఓకే హెల్త్ కేటగిరీలో. క్లియర్? సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము దీనికి. ఓకే సో విచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ గాట్ ద ప్రెస్టీజియస్ నేషనల్ సిల్వర్ స్కాచ్ అవార్డ్ అండర్ హెల్త్ కేటగిరీ ఆన్ ద ప్రాజెక్ట్ కాల్డ్ పుష్టి నిర్భర్? మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే సో ఏ జిల్లా అది? కచార్ జిల్లా. ఓకే సో ఈ కచార్ జిల్లా ఎక్కడుంది? అస్సాంలో ఉంది. అండ్ ఈ కచార్ జిల్లాలో హెల్త్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఆ ప్రోగ్రామ్ పేరేంటి? పుష్టి నిర్భర్. ఓకే సో ఈ పుష్టి నిర్భర్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినందుకు ఈ కచార్ జిల్లా యొక్క యంత్రాంగం యొక్క కృషిని గుర్తిస్తూ నేషనల్ సిల్వర్ స్కాచ్ అవార్డు లభించడం జరిగింది. ఓకే సో కచార్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. రైట్? సో హూ ఇస్ ద సీఎం ఆఫ్ అస్సాం? Hemanta Bishwa Sharma is the chief minister of Assam. And what is the capital city of Assam? Dispur. Right? Now coming on to next important item in the news. Right? So ikkada unna vyakti peru manaki Abdullah Shahid. Em peru? అబ్దుల్లా షహీద్. ఓకే సో ఇటీవల ఇతను వార్తల్లో నిలిచాడు. ఎందుకు అంటే అబ్దుల్లా షహీద్ రీసెంట్లీ విజిటెడ్ ఇండియా ఆన్ ఎ 2-day విజిట్. ఓకే సో 2 రోజుల పర్యటన కోసం ఇటీవల అబ్దుల్లా షహీద్ భారతదేశానికి వచ్చాడు. అసలు ఎవరి అబ్దుల్లా షహీద్ అంటే ఇతను కూడా మనకు వార్తల్లో నిలిచిన అంశం గుర్తుపెట్టుకోండి. రైట్? సో అబ్దుల్లా షహీద్ ఈజ్ ద ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ మాల్దీవ్స్. ఓకే హీ ఈజ్ ద ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ మాల్దీవ్స్. రైట్? సో మాల్దీవ్స్ దేశం యొక్క విదేశాంగ మంత్రి అయిన అబ్దుల్లా షహీద్ ఇటీవల భారతదేశాన్ని సందర్శించడం జరిగింది. ఎన్ని రోజుల పాటు? 2 రోజుల పాటు. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే అండ్ ఇటీవల అబ్దుల్లా షహీద్ వాజ్ ఆల్సో ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఓకే సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే సో ఇటీవల అబ్దుల్లా షహీద్ భారతదేశాన్ని సందర్శించాడు. అది పక్కన పెడితే ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్గా ఇటీవల అబ్దుల్లా షహీద్ ఎన్నికవ్వడం జరిగింది. అండ్ కరెంట్గా ప్రస్తుతం ఇతను మాల్దీవ్స్ దేశం యొక్క ఫారెన్ అఫైర్స్ మినిస్టర్. ఓకే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈజ్ ద కీ ఆర్గన్ ఇన్ ద యుఎన్ఓ. ఓకే సో ఐక్యరాజ్య సమితిలో ఒక ముఖ్యమైన భాగం ఏంటి అని అంటే ఉంగా అంటాం. యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. సో ఈ ఐక్యరాజ్య సమితి తీసుకునే ముఖ్యమైన డెసిషన్స్ అన్నీ కూడా ఎక్కడ పాస్ అవ్వాలి? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో పాస్ అవ్వాలి. ఓకే సో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ యొక్క ఆమోదం ఉంటేనే ఐక్యరాజ్య సమితి చేయబోయే ఏ కార్యక్రమం అయినా ఆమోదం చెందుతుందన్నమాట. సో అలాంటి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రెసిడెంట్గా కూడా అబ్దుల్లా షహీద్ ఎన్నికవ్వడం జరిగింది. సో ఇతని పేరుని గుర్తుపెట్టుకోండి. రైట్? నౌ కమింగ్ ఆన్ టు ఒకసారి క్వశ్చన్ చూద్దాం. అబ్దుల్లా షహీద్ ఏ ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ అరైవ్డ్ ఇన్ ఇండియా ఆన్ ఎ 2-day విజిట్? సో హీ ఈజ్ ద ఫారెన్ అఫైర్స్ minister of Maldives. Right? Now coming on to next important question. So next important item in the news. So who is he? He is Nitin Gadkari. Nitin Gadkari. Okay, so Nitin Gadkari is the present minister. He is the present minister of road transport. రైట్? సో రవాణా శాఖ మంత్రిగా ఎవరున్నారు? నితిన్ గడ్కరీ ఉన్నారు. అండ్ ఇతని మినిస్టర్షిప్లో ఈ మంత్రి ఆధ్వర్యంలో మనకు నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్ అనేది ఒక విధంగా పెద్ద ఎత్తున ఊపొందుకుందన్నమాట. ఓకే సో ఇటీవల నితిన్ గడ్కరీ పార్లమెంటులో ప్రసంగిస్తూ 2021 సో ఈ సంవత్సర కాలంలో దాదాపు 13,327 కిలోమీటర్లు ఓకే సో 13,327 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ జాతీయ రహదారులు వేయడం జరిగింది అని ప్రకటించాడు ఓకే సో ఇతని కాలంలో మనకు ఇతను రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నంత రోజులు నేషనల్ హైవేస్ యొక్క కన్స్ట్రక్షన్ ఒక ఫాస్ట్ పేస్లో జరుగుతుంది అండ్ ఒక సంవత్సర కాలంలో 13,327 కిలోమీటర్ల జాతీయ రహదారులను ఇతని హయాంలో వేయడం జరిగింది అందుకే నితిన్ గడ్కరీ ఈజ్ ఇన్ న్యూస్ రైట్ సో యావరేజ్గా ప్రతిరోజు 37 కిలోమీటర్ల నూతన జాతీయ రహదారిని ఇతని కాలంలో వేశారు ఓకే సో దీన్ని యావరేజ్గా కనుక తీసుకుంటే ఒక సంవత్సరంలో 13,300 కిలోమీటర్ల హైవేస్ వేశారు కాబట్టి యావరేజ్గా పర్ డే 37 కిలోమీటర్స్ నేషనల్ హైవేస్ని వీళ్ళు వేసుకుంటూ వెళ్ళారన్నమాట సో అందుకే మనకు నితిన్ గడ్కరీ వార్తల్లో ఉన్నాడు రైట్ సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాం According to Minister for Road Transport and Highways Nitin Gadkari, how much of national highways has been constructed in 2021? So answer enti 13,327. Okay, so 13,327 kilometers national highways construction anedi kevalam samvatsara kalamlo jarigindi. Right? Now coming on to another important item in the news. So this is Banas Dairy. ఓకే సో ఇటీవల బనాస్ డైరీ సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి ఏషియాలోనే ఓకే సో ఏషియాలోనే లార్జెస్ట్ డైరీ సంస్థ ఏది బిగ్గెస్ట్ డైరీ లేదా లార్జెస్ట్ డైరీ ఏది అని అంటే బనాస్ డైరీ ఓకే సో ఈ బనాస్ డైరీ గుజరాత్లోని బనాస్ జిల్లాలో ఉంది ఓకే సో గుజరాత్లోని బనాస్ జిల్లాలో ఉన్న ఈ డైరీ ఏషియాలోనే అతిపెద్ద డైరీ అన్నమాట ఓకే సో బనాస్ డైరీ ఎక్కడుంది గుజరాత్ రాష్ట్రంలో ఉంది రైట్ సో ఒకసారి బనాస్ డైరీ ఎందుకు వార్తల్లో నిలిచింది అనంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ద లార్జెస్ట్ డైరీ ఇన్ ఏషియా బనాస్ డైరీ రీసెంట్లీ సెటప్ ఓకే సో బనాస్ డైరీ ఏం నిర్ణయించిందంట అంటే వాళ్ళ యొక్క మిల్క్ ప్రొడక్షన్ కోసం సోలార్ పవర్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేయాలి ఓకే సో ఈ ఇండస్ట్రీలో జరిగే ప్రాసెస్ అంతా మనం గవర్నమెంట్ నుండి వచ్చే పవర్ని కన్జ్యూమ్ చేస్తున్నాం అవునా సో ఇక నుండి గవర్నమెంట్ సహాయం కూడా లేకుండా విద్యుత్ ఉత్పత్తిని మనమే చేసుకుందాము ఏ విధంగా సౌరశక్తి ద్వారా అంటూ ఒక సోలార్ పవర్ యూనిట్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ బనాస్ డైరీ విచ్ విల్ బి ప్రొడ్యూసింగ్ 50 మెగావాట్స్ ఓకే సో 50 మెగావాట్స్ కెపాసిటీతో ఒక సోలార్ పవర్ యూనిట్ని స్వయంగా బనాస్ డైరీ ఎస్టాబ్లిష్ చేసింది అందుకే బనాస్ డైరీ వాజ్ ఇన్ ద న్యూస్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇట్ ఈస్ ద లార్జెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ డైరీ ఇన్ ఏషియా రైట్ సో ఒకసారి క్వశ్చన్ చూద్దాము బనాస్ డైరీ ద బిగ్గెస్ట్ మిల్క్ కోఆపరేటివ్ ఇన్ ఏషియా సిచ్యువేటెడ్ has decided to set up a separate cooperative body to generate electricity on its own. Okay, so ఏ రాష్ట్రంలో ఈ బనాస్ డైరీ ఉంది అని అడుగుతున్నారు. సో ఏ రాష్ట్రంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఓకే సో పాల సహకార సంస్థలు ఉంటాయి కదా పాడి సహకార సంస్థలు అంటాం కదా సో ఏషియాలోనే అతిపెద్ద పాడి సహకార సంస్థ ఏది అని అంటే దట్ ఈస్ బనాస్ డైరీ. ఓకే అండ్ ఇదే సహకార సంస్థలో భాగంగా ఇటీవల ఒక పవర్ ప్లాంట్ని కూడా నిర్మించాలనుకుంటున్నారు అండ్ ఎస్పెషల్గా అది ఏ పవర్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ని నిర్మించాలనుకుంటుంది ఈ బనాస్ డైరీ అండ్ బనాస్ డైరీ ఏ రాష్ట్రానికి చెందింది అంటే దట్ ఈస్ గుజరాత్ రైట్ నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్ దట్ ఈజ్ స్మైల్ స్కీమ్ ఓకే సో అసలు స్మైల్ స్కీమ్ అంటే ఏంటి సో నార్మల్గా స్మైల్ స్కీమ్ అంటే సో ఈ స్మైల్ స్కీమ్ ఒకసారి కనుక మనం చూసుకుంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ అదేవిధంగా మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ livelihood and ఎంటర్‌ప్రైజ్. ఓకే, సో ఇది ఈ స్మైల్ స్కీమ్ యొక్క మొత్తం అబ్రివేషన్ అన్నమాట. సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిడ్యువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్. సో సింపుల్ గా అసలు ఈ స్మైల్ స్కీమ్ ఏంటి అంటే, ఇటీవల ఈ స్మైల్ స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. అండ్ ఎస్పెషల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సో ఈ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది ఈ స్మైల్ అనే స్కీమ్ని. ఓకే, సో ఏ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది స్మైల్ అనే స్కీమ్ని? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. ఓకే, సో సామాజిక న్యాయ శాఖ ఈ స్మైల్ అనే స్కీమ్ని లాంచ్ చేసింది అనమాట. సో అసలు వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ది స్మైల్ స్కీమ్? అసలు ఈ స్మైల్ స్కీమ్ యొక్క మెయిన్ పర్పస్, ఉద్దేశం ఏంటి అంటే, బిచ్చగాళ్ళు ఉంటారు కదా, సో బెగ్గర్స్, సో ఎవరైతే బెగ్గర్స్ ఉన్నారో వాళ్లకు ఒక సరైన జీవనాన్ని కలిగించడం. ఓకే, అదేవిధంగా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం ఈ స్మైల్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఓకే, సో వాళ్ళు క్రమక్రమంగా ఈ భిక్షం ఎత్తుకునే వృత్తి నుండి క్రమక్రమంగా జనజీవనంలో కలిసి జనాలతో సమానంగా బ్రతకాలి. సో వాళ్ళు బ్రతకాలి అంటే వాళ్ళకి ఏదైనా ఒక ఆదాయ మార్గాన్ని చూపించాలి, వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ని కలిగించాలి అనే ఉద్దేశంతో స్మైల్ స్కీమ్ని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ స్మైల్? సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్‌ప్రైజ్. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్? సో ఒకసారి దీనికి సంబంధించి క్వశ్చన్ ఒకసారి చూద్దాము. స్మైల్ స్కీమ్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ అన్ ఆబ్జెక్టివ్ ఆఫ్. సో అసలు ఉద్దేశం, ఏ ఉద్దేశంతో ఈ స్మైల్ స్కీమ్ని లాంచ్ చేసింది భారతదేశ ప్రభుత్వం అని అడుగుతున్నారు. సో అసిస్టింగ్ డిసేబుల్డ్ పీపుల్, తప్పు, రైట్? అదేవిధంగా అసిస్టింగ్ ద మాన్యువల్ స్కావెంజర్స్, నో. ప్రొవైడింగ్ ఫిజికల్ ఎయిడ్స్ అండ్ అసిస్టెడ్ లివింగ్ డివైజెస్, నో. ఎన్ష్యూరింగ్ కాంప్రహెన్సివ్ రీహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్డ్ ఇన్ బెగ్గింగ్, ఎస్. ఓకే, సో ఎవరైతే భిక్షాటన చేస్తున్నారో వాళ్ళను ఆ వృత్తి నుండి వేరే వృత్తి వైపు నడవడం, సో వాళ్ళు ఆ వేరే వృత్తి వైపు నడవడం కోసం వాళ్ళకు సంబంధించి ఏదైనా ఒక ఆర్థిక తోడ్పాటును అందించడం. ఓకే, అదేవిధంగా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ని కలిగించడం, అదేవిధంగా వాళ్ళకు ఉండడానికి ఏవైనా ఫెసిలిటీస్ని కలిగించడం కోసం స్మైల్ స్కీమ్ని ఇటీవల భారతదేశ ప్రభుత్వం లాంచ్ చేసింది, రైట్? నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో దీన్నే మనం ఏమంటున్నాము అంటే ముఖ్యమంత్రి బాల సేవా యోజన అంటున్నాం. ఓకే, సో ఇటీవల ముఖ్యమంత్రి బాల సేవా యోజన పేరుతో, సో మనకు అక్కడ కనిపిస్తున్నాడు కదా ఎవరు, యోగి ఆదిత్యనాథ్, హీఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, రైట్? సో ఇటీవల ముఖ్యమంత్రి బాల సేవా యోజన పేరుతో ఒక ప్రోగ్రామ్ని ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ముఖ్యమంత్రి బాల్ సేవా యోజన అంటే, కరోనా వల్ల, ఓకే, సో ఈ కోవిడ్-19 వల్ల ఎవరైతే పిల్లలు, ఓకే, సో ఈ కరోనా వల్ల చిల్డ్రన్ ఉన్నారు కదా, సో ఎవరైతే పిల్లలు కరోనా వల్ల తమ తల్లిదండ్రులను కోల్పోయారో, ఓకే, సో తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిన పిల్లలని ప్రభుత్వం ఆదుకుంటుందన్నమాట. సో ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుంది? వాళ్లకు రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ని కలిగిస్తుంది, అదేవిధంగా వాళ్ళకు ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని కలిగిస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ దే ఆల్సో ప్రొవైడ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ద పీపుల్ హూ టు ద చిల్డ్రన్ హూ లాస్ట్ దేర్ పేరెంట్స్ డ్యూ టు కోవిడ్-19, రైట్? సో ఇది ఈ ముఖ్యమంత్రి బాల సేవా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట, రైట్? సో కోవిడ్-19 వల్ల తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, అనాథలుగా మారిన పిల్లలకి ఆర్థిక సహాయం అందించడం, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ని కలిగించడం, అంటే విద్యా అవకాశాలు కల్పించడం. ఓకే, అదేవిధంగా వాళ్ళకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం ఈ ముఖ్యమంత్రి బాల సేవా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. సో క్వశ్చన్ కూడా దాదాపు అదే విధంగా ఉండొచ్చు, రైట్? సో విచ్ స్టేట్ గవర్నమెంట్ రీసెంట్లీ లాంచ్డ్ బాల్ సేవా యోజన ఫర్ ద చిల్డ్రన్ ఆర్ఫాన్డ్ బై కరోనా? దట్ ఈస్ ఉత్తరప్రదేశ్, right? Now coming on to another important item in the news, that is, so ikkada manaku ganpistunna vyakti evaru? Rakesh Om Prakash Mehra. So what is this person's name? రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా. సో రీసెంట్లీ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వాజ్ ఇన్ న్యూస్. సో చాలా మంచి సినిమాలు తీశాడు, భారతదేశం గర్వించదగ్గ సినిమాలు తీశాడు. అండ్ ఇతని సినిమాని కనుక మనం ఒకసారి చూసుకుంటే రంగ్ దే బసంతి, ఓకే, సో రంగ్ దే బసంతి చాలా మంచి సినిమా, రైట్. అదే విధంగా మనకు మిల్కా సింగ్ జీవితాన్ని ఆధారంగా రూపొందించుకొని తీసిన సినిమా దట్ ఈస్ భాగ్ మిల్కా బాగ్, రైట్. సో భాగ్ మిల్కా బాగ్ అండ్ ఇటీవల అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న తుఫాన్, ఓకే. సో ఫరాన్ అఖ్తర్ హీరోగా చేసిన తుఫాన్. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా మనకు అందించడం జరిగింది. సో ఇటీవల రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే హీ కేమ్ అప్ విత్ హిస్ ఆటోబయోగ్రఫీ, ఓకే. హీ కేమ్ అప్ విత్ హిస్ ఆటోబయోగ్రఫీ అండ్ వాట్ వాస్ ద టైటిల్ ఆఫ్ హిస్ ఆటోబయోగ్రఫీ అంటే ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్, ఓకే. సో ద స్ట్రేంజర్ इन द मिरर पेरु तो రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తన ఆత్మకథను, తన జీవిత చరిత్రను ఇటీవల ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ పేరుతో ఆవిష్కరించాడన్నమాట, రైట్. అందుకే రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా వార్తల్లో నిలిచాడు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ హీ డైరెక్టెడ్ మెనీ గ్రేట్ ఫిలిమ్స్. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హిస్ గ్రేట్ ఫిలిమ్స్ ఆర్ రంగ్ దే బసంతి, బాగ్ మిల్కా బాగ్ అండ్ తుఫాన్. సో ఎవరైతే ఈ సినిమాలు చూడలేదో చూడండి, దే ఆర్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, రైట్. ఆ తర్వాత క్వశ్చన్ ఒకసారి చూద్దాము. ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ రీసెంట్లీ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు ఎవరు? రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇటీవల రష్యా తరచుగా వార్తల్లో నిలుస్తుంది, అవునా? సో అసలు ఇప్పుడు రష్యా ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే సో రష్యా ఇటీవల భారతదేశాన్ని ఆహ్వానించింది. దేనికి అంటే ట్రాయికా ప్లస్ మీట్ అని అంటాం దీన్ని, ఓకే. ట్రాయికా ప్లస్ మీటింగ్, ట్రాయికా ప్లస్ మీట్ లేదా మీటింగ్ అని చెప్పొచ్చు, ఓకే. సో ఈ ట్రాయికా ప్లస్ మీటింగ్కి ఇటీవల భారతదేశాన్ని ఆహ్వానించింది రష్యా. సో అసలు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ట్రాయికా ప్లస్ మీటింగ్ అంటే నార్మల్గా ఆఫ్ఘనిస్తాన్ ఉంది కదా, సో ఈ ఆఫ్ఘనిస్తాన్లో ఈ తాలిబన్లతో చర్చించడం కోసం కొన్ని దేశాలు కలిసి ట్రాయికా ప్లస్ కూటమిగా ఏర్పడ్డాయి అన్నమాట, ఓకే. సో ఈ ట్రాయికా ప్లస్ కూటమికి హెడ్గా ఉన్న కంట్రీ రష్యా. అసలు ఈ ట్రాయికా ప్లస్ కూటమిలో రష్యాతో పాటు, ఓకే. సో అపార్ట్ ఫ్రమ్ రష్యా దెర్ ఈజ్ యుఎస్ఏ, ఓకే. అండ్ దెన్ దెర్ ఈజ్ చైనా, ఓకే. దెర్ ఈజ్ చైనా అండ్ అపార్ట్ ఫ్రమ్ రష్యా యుఎస్ఏ చైనా, ఓకే. మనకి పాకిస్తాన్ నుండి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ నుండి తాలిబాన్ ప్రతినిధులు కూడా ఈ చర్చల్లో పాల్గొంటారు, ఓకే. సో ఇందులో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు? రష్యా యుఎస్ఏ చైనాతో పాటు పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ ప్రతినిధులు ఇందులో చర్చించడం జరుగుతుందన్నమాట. సో వాళ్ళతో చర్చలు జరుపుతారు. ఆ చర్చలకి అంటే ఈ ట్రాయికా ప్లస్ చర్చలకి ఇటీవల రష్యా భారతదేశాన్ని ఆహ్వానించింది. దట్ ఈస్ వై రష్యా ఈజ్ ఇన్ ద న్యూస్, రైట్. సో ఇటీవల రష్యా చాలా విషయాల్లో వార్తల్లో నిలుస్తుంది అండ్ ప్రాబబ్లీ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు రష్యా, రైట్. సో హూ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా? వ్లాడిమిర్ పుతిన్, right? What is the capital city of Russia? That is Moscow, okay. So Afghanistan lo ee Taliban samasyalan teerchadam, okay. Ade vidhanga Afghanistan lo shantini nelakolpadam, okay. Afghanistan lo shantini nelakolpadam. So Afghanistan anedi maniki Central Asia lo unna oka important country. So Afghanistan lo eppudu ashanti vatavaranam unte aa chuttupakkala unna deshalaku kuda aa ashanti anedi velthundi, ఓకే. సో ఆఫ్ఘనిస్తాన్లో అశాంతి వల్ల రష్యాలో ఉన్న ఆర్థిక వాణిజ్యాలు కూడా దెబ్బతింటాయి. అందుకే ఆఫ్ఘనిస్తాన్ని ఒక పీస్ఫుల్ దేశంగా ఉంచడం కోసం ట్రాయికా ప్లస్ అనే సమావేశాలను రష్యా నిర్వహిస్తుంది అండ్ దాంట్లో భాగంగా రష్యా యుఎస్ఏ చైనా ఇందులో సభ్యులుగా ఉన్నారు, ఓకే. ఆ తర్వాత పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రతినిధులను ఈ చర్చలకు పిలుస్తారు అండ్ ఇటీవల రష్యా ఇండియాని కూడా ఆహ్వానించడం జరిగింది, ఓకే. ఇండియాని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ చర్చల్లో పాల్గొనమని, ఓకే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇండియా తర్వాత ఇరాన్ని కూడా, ఓకే, ఇరాన్ దేశాన్ని కూడా రష్యా ఆహ్వానించడం జరిగింది, ఓకే. అందుకే రష్యా వార్తల్లో నిలిచింది అండ్ దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం, రైట్. సో విచ్ కంట్రీ హ్యాస్ ఇన్వైటెడ్ ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం టు ట్రాయికా ప్లస్ మీట్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్? సో ఈ ట్రాయికా ప్లస్ మీట్ అనేది అసలు ఏ దేశానికి సంబంధించి అంటే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి సంబంధించి, ఓకే సో ఈ ట్రాయికా ప్లస్ మీట్ అనేది కండక్ట్ చేసేది ఏ దేశం? దట్ ఈస్ రష్యా. ఓకే సో ఇందులో సభ్యులుగా ఎవరెవరు ఉంటారు? యుఎస్ఏ, చైనా ఉంటుంది, పాకిస్తాన్ నుండి తాలిబాన్ ప్రతినిధులు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి చెందిన తాలిబాన్ ప్రతినిధులు. ఓకే సో అపార్ట్ ఫ్రమ్ ఇండియా రష్యా ఆల్సో ఇన్వైటెడ్ విచ్ కంట్రీ? ఇరాన్, రైట్. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలి. సో మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు? ట్రాయికా ప్లస్ మీటింగ్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు, అంటే ఈజ్ రిలేటెడ్ టు అఫైర్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, రైట్. సో ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన అంశాలను డీల్ చేయడం కోసం ఏర్పరిచిన మీటింగ్నే మనం ఏమంటాము? ట్రాయికా ప్లస్ మీటింగ్ అని అంటాం, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఇక్కడ మనకు ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ కనిపిస్తుంది. ఓకే సో ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ని కూడా ఇటీవల రష్యా ఆవిష్కరించడం జరిగిందనమాట. ఓకే సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్యాపబిలిటీ ఉన్న వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జెట్స్ని ఇటీవల రష్యా ఆవిష్కరించడం జరిగింది. అండ్ దీని పేరు ఏమని పెట్టింది రష్యా అంటే చెక్మేట్. ఓకే చెక్మేట్ పేరుతో ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ని ఇటీవల రష్యా చెక్మేట్ పేరుతో ఒక స్టెల్త్ ఫైటర్ జెట్ని ఆవిష్కరించడం జరిగింది మాస్కోలో జరుగుతున్న ఎయిర్ ఎగ్జిబిషన్లో. ఓకే సో ఈ చెక్మేట్ అనేది ఒక పవర్ఫుల్ ఫైటర్ జెట్. ఓకే అండ్ దీనివల్ల రష్యా యొక్క రక్షణ శాఖకు సంబంధించి ఒక కొత్త ఉత్సాహం రాబోతుంది అనమాట. ఓకే సో ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఫైటర్ జెట్గా ఈ చెక్మేట్ని పిలుస్తున్నారు, రైట్. సో ఇటీవల రష్యా ఈ చెక్మేట్ అనే స్టెల్త్ ఫైటర్ జెట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. Checkmate stealth fighter jet, which was making news recently, is associated with which country? So same malli Russia. So ఇటీవల రష్యా చాలా సార్లు వార్తల్లో నిలిచింది. ఒకటి మనం ఇంతకుముందు జిర్కాన్ మిసైల్ అని చెప్పుకున్నాం, అవునా? జిర్కాన్ మిసైల్ అని ఒక మిసైల్ చెప్పుకున్నాం. ఆ తర్వాత S-500 మిసైల్, ఓకే సో S-500 మిసైల్ గురించి చెప్పుకున్నాం, క్లియర్. ఆ తర్వాత ట్రాయికా ప్లస్ మీటింగ్ అని చెప్పుకున్నాం, ఓకే ట్రాయికా ప్లస్ మీటింగ్ అని చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు మళ్ళీ చెక్మేట్ అనే ఫైటర్ జెట్ గురించి చెప్పుకుంటున్నాం. సో ఇటీవల అంటే ఇన్ అ గ్యాప్ ఆఫ్ 2 days దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రమ్ రష్యా. సో రష్యా నుండే మనకి ఇన్ని అప్డేట్స్ ఉన్నాయి అండ్ అన్ని డిఫెన్స్ రంగానికి సంబంధించినవి. అండ్ డిఫెన్స్ రంగానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోవాలి, రైట్. నౌ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ ద న్యూస్. సో ఎల్ఐసి. సో ఎల్ఐసి వాజ్ రీసెంట్లీ ఇన్ న్యూస్ అండ్ ఎల్ఐసి ఆరోగ్య బీమా రక్షక్ పేరుతో, ఓకే ఆరోగ్య బీమా రక్షక్ పేరుతో ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది ఎల్ఐసి. ఓకే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసింది. సో జస్ట్ ఈ స్కీమ్ని లాంచ్ చేసింది ఎల్ఐసి. ఈ పాయింట్ని మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అండ్ క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు చూద్దాం. సో ఆరోగ్య రక్షక్ బీమా యోజన హ్యాస్ బీన్ లాంచ్డ్ బై హూమ్? దట్ ఈస్ ఎల్ఐసి. సో ఎల్ఐసి అంటే ఏంటి? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి? సో ప్రస్తుతం ఎల్ఐసి యొక్క చైర్మన్ ఎవరు? ఎంఆర్ కుమార్. ఓకే మిస్టర్ కాదు, ఇది ఎంఆర్ కుమార్. ఓకే సో ఎల్ఐసికి సంబంధించి ఇతర డీటెయిల్స్ని కనుక మనం గమనిస్తే ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎల్ఐసి ఈజ్ ఇన్ ముంబై, రైట్. సో ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఎల్ఐసిని? 1956లో ఎస్టాబ్లిష్ చేశారు. ప్రస్తుతం ఎల్ఐసి యొక్క చైర్మన్ ఎవరు? ఎంఆర్ కుమార్, right. So these are the additional details you have to know in case if you are preparing for any insurance company exams or bank exams, right. Now coming on to next important item in the news. So ikkada kanistunna vyakti peru Pedro క్యాసిలో. ఓకే పెడ్రో క్యాసిలో, రైట్. సో ఇటీవల పెడ్రో క్యాసిలో వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పెరు. ఓకే సో పెరు అనే దేశానికి ఇటీవల పెడ్రో క్యాసిలో అనే 51 ఏళ్ల వ్యక్తి, ఓకే హీ ఈజ్ ఏ 51-year-old మ్యాన్ అండ్ హీ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ పెరు, రైట్. సో పెరు అనే దేశం ఏ ఖండంలో ఉంది? సో ఇన్ విచ్ కాంటినెంట్ ఈస్ కంట్రీ పెరు? దట్ ఈజ్ ఇన్ సౌత్ అమెరికా. సో సౌత్ అమెరికాలో ఉన్న ఒక దేశం పెరు అన్నమాట. ఓకే సో ఇటీవల ఈ పెరు దేశానికి సంబంధించిన అధ్యక్ష ఎన్నికల్లో పెడ్రో క్యాసిలో అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు అతనే. అండ్ హీ ఈజ్ ఏ 51-year-old టీచర్. ఓకే సో టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఒక ప్రైమరీ టీచర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత క్రమక్రమంగా ఒక యూనియన్ లీడర్గా ఎదిగి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అండ్ ఎట్ లాస్ట్ he became the president of Peru. So Peru is a country in South America, right? So question okkari chuddam, Pedro Castillo has recently become the new president of which country? That is Peru. So where is Peru? In South America. Okay, so okkari details ganka chusukunte, points to note, Peru's capital Lima. Peru's capital enti Lima, right? Ade vidhanga Peru yokka currency ni ganka chustunte, Peruvian nueve sol is the currency of Peru, right? Now coming on to next important item in the news. So itivala Ladakh was in the news. Okay, so Ladakh kuda manaki itivala chaala saarlu vartallo nilisindi, and oka important amsham enti danni manamu green mobility project. ओके सो भारत देशा की संबंधी मोट्टमोदटी ग्रीन मोबिलिटी प्रोजेक्ट नी इटीवल रशिया लडाख लो आमोदिंचारू अनि मनम इंतकुमुंदु करंट अफेयर्स लो तेलुसुकुन्नाम. एंड नौ अगेन लडाख वाज इन न्यूज़. ओके सो असलु ई लडाख योक्क कंप्लीट डेवलपमेंट कोसम భారతదేశ ప్రభుత్వం చాలా శ్రద్ధ పెట్టిందన్నమాట. ఓకే సో అండమాన్ అండ్ నికోబార్ దీవులను ఏ విధంగా అయితే ఒక సెపరేట్ కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేసి అండమాన్ ని ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అదే మోడల్లో లడాక్ ని కూడా డెవలప్ చేయాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర కేబినెట్ డెసిషన్ తీసుకుంది, అందుకే లడాక్ వార్తల్లో నిలిచింది. సో దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా రావొచ్చో చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ఇంటిగ్రేటెడ్ మల్టీ Purpose Infrastructure Development Corporation for the Union Territory of Ladakh. So ये संस्थान एर्पाट చేశారంట, చాలా పెద్ద పేరు, Integrated Multipurpose Infrastructure Development Corporation for the Union Territory of Ladakh అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. అండ్ ఈ సంస్థ లడాక్ ని 360 డిగ్రీస్ లో డెవలప్ చేస్తుందన్నమాట. సో ఈ సంస్థకు సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు చూడండి. The Union Cabinet has approved the establishment of an integrated multipurpose Infrastructure Development Corporation for the Union Territory of Ladakh. అందుకే కదా వార్తల్లో నిలిచింది. Yes, correct statement. Right? So the authorized share capital of the corporation will be ₹25 crore and recurring expenditure will be around ₹2.5 crore per year. Yes. ఓకే సో ఈ కార్పొరేషన్ ని 25 కోట్ల మూల నిధితో, అదేవిధంగా ప్రతి సంవత్సరం 2.42 కోట్ల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందించబోతుంది అన్నమాట. ఓకే సో ఇలాంటి ఒక కార్పొరేషన్ అంటే ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇంతకుముందు యూనియన్ టెరిటరీగా ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్కి కూడా ఉందన్నమాట. ఓకే సో ఏ విధంగా అయితే అండమాన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారో సేమ్ అదే మోడల్లో లడాక్లో కూడా ఏర్పాటు చేస్తాము అని ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో డెసిషన్ తీసుకున్నారు, అందుకే లడాక్ వార్తల్లో నిలిచింది. రైట్ సో which of the statements given above is or are correct? That is C, both 1 and 2 are correct, right? So ee points ni gurtu pettukondi. Now coming on to next important item in the news, so that is the Representations of People's Act, right? So the Representation of People's Act 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం అని అంటాం, అవునా? సో ఇటీవల రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఈజ్ ఇన్ న్యూస్. ఎందుకు ఇది వార్తల్లో నిలిచింది అంటే మనకు మెయిన్గా తెలంగాణ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి కనుక చూసుకుంటే హుజరాబాద్ బైపోల్, రైట్? సో హుజరాబాద్లో బై ఎలక్షన్స్ ఉన్నాయి, అవునా? సో అసలు ఈ బై ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, ఈ బై ఎలక్షన్కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్లో ఉంటుందన్నమాట. ఓకే సో మన క్వశ్చన్ కూడా ఏ విధంగా ఫ్రేమ్ చేశాము అంటే ఉప ఎన్నికకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాము, దానికి సంబంధించి అసలు కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో గుర్తించాలి. ఓకే సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ బైపోల్స్ as stated under Representation of People's Act 1951. Okay so భారతదేశంలో ఎన్నికలు ఏ చట్ట ప్రకారం జరుగుతాయి? Representation of People's Act 1951 ప్రకారం జరుగుతాయి. ఓకే సో ఈ Representation of People's Act 1951 ప్రకారం అసలు ఉప ఎన్నిక ఎప్పుడు జరగాలి అనేది క్వశ్చన్ అడుగుతుందన్నమాట. ఓకే సో ఒకటి ఫస్ట్ స్టేట్మెంట్, ద యాక్ట్ mandates that a by election for any vacancy should be held within 6 months of that vacancy arising provided the remainder of the term is not less than 1 year. So simple ga manaki first statement em cheptundi anante ఎక్కడైనా ఖాళీ ఏర్పడితే అంటే ఎవరైనా ఎమ్మెల్యే రిజైన్ చేస్తే లేదా అతను చనిపోతే విత్ ఇన్ 6 months లోపల అక్కడ ఉప ఎన్నిక జరగాలి. ఓకే, ఎప్పుడు జరగాలి అంటే తదుపరి వచ్చే జనరల్ ఎలక్షన్స్ 1 year కన్నా ఎక్కువ దూరంలో ఉంటే. ఓకే, సపోజ్ హుజరాబాద్ని ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే హుజరాబాద్ బై ఎలక్షన్స్ ఇప్పుడు 6 నెలల్లోగా జరగాలి. 6 నెలల్లోగా బై ఎలక్షన్స్ జరగాల్సిందే. ఎప్పుడు జరగవు బై ఎలక్షన్స్ అంటే సపోజ్ 2022లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయని అనుకుందాం. తెలంగాణలోని అన్ని శాసనసభ స్థానాలకు ఎన్నికలు ఒకవేళ 2022లో ఉంటే అంటే సంవత్సరం కన్నా తక్కువ టైం ఉంది కదా జనరల్ ఎలక్షన్స్కి. సో అటువంటి టైంలో ఉప ఎన్నిక జరపరు, ఎందుకంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్లో భాగంగానే దీని ఎన్నిక కూడా చేసేస్తారన్నమాట. ఒకవేళ సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉంది అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో 2023లో జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి అంటే సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉంది కదా, సో ఉప ఎన్నిక జరపాల్సిందే. ఇన్ కేస్ ఇఫ్ ద టైం పీరియడ్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ 1 year దెన్ దేర్ వుడ్ బి నో బై ఎలక్షన్, రైట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ప్రకారం మనం డిస్కస్ చేసాం కాబట్టి ఇది కరెక్ట్, రైట్. ఆ తర్వాత సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ద యాక్ట్ బార్స్ ఏ బై ఎలక్షన్ వెన్ ద రిమైనింగ్ టర్మ్ ఆఫ్ ద అసెంబ్లీ ఈజ్ లెస్ దెన్ 1 year. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే ఈ చట్టం ప్రకారం ఒకవేళ సంవత్సర కాలం కన్నా తక్కువ జనరల్ ఎలక్షన్స్కి తక్కువ సమయం ఉందనుకోండి ఈ చట్టం నిరోధిస్తుంది. సో నిరోధించేది అనేది ఏం లేదు, జస్ట్ ఈ విధంగా చెప్తుంది అన్నమాట. ఓకే, సో ఒక సంవత్సర కాలం కన్నా తక్కువ ఉంటే జనరల్ ఎలక్షన్ ఇంకో సంవత్సరంలోగా రాబోతుంది అంటే ఉప ఎన్నిక జరపాల్సిన అవసరం లేదు అని చట్టం చెప్తుంది కానీ నిరోధించట్లేదు. ఓకే, సో ఇక్కడ బార్స్ అంటే నిరోధించడం, సో ఇది తప్పు స్టేట్మెంట్. ఓకే, సో చట్టంలో నిరోధిస్తుంది అని ఎక్కడా లేదు. ఓకే, సో ఒకవేళ జనరల్ ఎలక్షన్ సంవత్సరం లోపల ఉంది అని అంటే చేసుకోవచ్చు చేయకపోవచ్చు. ఓకే, మీరు జనరల్ ఎలక్షన్ పెట్టొచ్చు పెట్టకపోవచ్చు అండ్ ఇట్ ఈస్ టోటలీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. ఓకే, సో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉంది కదా, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు కదా, అతని చేతిలో ఉంటుంది కానీ ఈ చట్టం ఏ విధంగా నిరోధించదు కానీ ఒక సిస్టమ్గా ఫాలో అవుతున్నారు కాబట్టి ఫాలో అవుతున్నాం. ఓకే, సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు అవుతుంది, క్లియర్. అండ్ థర్డ్ స్టేట్మెంట్, బై ఎలక్షన్ మే నాట్ బీ హెల్డ్ ఇఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ ద సెంటర్ ఫీల్స్ దట్ హోల్డింగ్ ద బై ఎలక్షన్ ఈజ్ డిఫికల్ట్. ఎస్, ఓకే, సో ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బై ఎలక్షన్ని చాలా కష్టతరం అయ్యేలా ఉంది అని ఎలక్షన్ కమిషన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ భావిస్తే వీళ్ళు ఆ బై ఎలక్షన్ని కండక్ట్ చేయకుండా ఉండొచ్చు. అండ్ ముఖ్యంగా ఈ క్వశ్చన్ని మనం ఎందుకు ఫ్రేమ్ చేసాము అంటే ఇటీవల వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ జరిగాయి, అవునా, అండ్ అందులో విజయం సాధించింది ఎవరు, మమతా బెనర్జీ. సో మమతా బెనర్జీ పార్టీ అయిన టీఎంసీ విజయం సాధించింది కానీ మమతా బెనర్జీ నందిగ్రామ్ నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయింది. ఓకే, సో ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే ఏం కావాలి, నువ్వు ఏదైనా ఒక చట్టసభలో సభ్యుడివై ఉండాలి. సో వెస్ట్ బెంగాల్లో మనకు లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు, అవునా. సో అంటే శాసనమండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా అవుదాము అంటే వెస్ట్ బెంగాల్లో శాసనమండలి లేదు. సో ఇప్పుడు ఈవిడ ఏం కావాలి, ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి. ఓకే, సో ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలి అంటే 6 నెలల్లోగా ఉప ఎన్నిక జరపాలి. సో వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అయిపోయి దాదాపు ఇప్పటికి 3 నెలలు అవుతుంది, ఇంకా 3 నెలల సమయమే ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ నుండి ఎలాంటి నోటీస్ కానీ ఎలాంటి ఎలక్షన్ నోటిఫికేషన్ కానీ రావడం లేదు. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండ్ దీన్ని మనం మన హుజరాబాద్ బై ఎలక్షన్కి కూడా బేస్ చేసుకొని చదవచ్చు అన్నమాట. ఓకే, సో నా ఈ 3 పాయింట్స్ని డిస్కస్ చేశాం కాబట్టి మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ బి. 1 and 3 ఆర్ కరెక్ట్. సో రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ డస్ నాట్ బార్. ఓకే, సో సంవత్సరంలోగా ఒకవేళ జనరల్ ఎలక్షన్స్ ఉంటే మళ్ళీ ఉప ఎన్నిక జరపాల్సిన అవసరం లేదు అని ఈ చట్టం నిరోధించదు. మన ఇష్టం, జరపాలంటే జరపచ్చు లేదంటే లేదు. ఓకే, బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ఆర్ కరెంట్ అఫైర్స్ త్రూ MCQ సెషన్. For more quality content, please like, share and subscribe our channel. Thank you.